పల్లెలే దేశానికి పట్టుబొమ్మలు, వాటి అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఇది మహాత్మాగాంధీ మాట. దీన్ని నిజం చేసింది తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామం. పరిశుభ్రతకు మారు పేరు ఆ ఊరు. పల్లెలన్నీ దీన్ని ఫాలో అయితే స్వచ్ఛభారత్ కల సాకారమవుతుంది. ఆ చెత్తను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో ఆ గ్రామస్తులు చేసి చూపించారు. ఒకటేమిటి, విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారత, ఇలా అన్నింటికీ ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలోకి అడుగుపెట్టగానే ఇదిగో ఈ బోర్డు కనిపిస్తుంది. బహిరంగ మల విసర్జన నిషేధం అనే బోర్డు పెట్టడానికి కారణం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడమే. 650 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న ఓడిఎఫ్ గ్రామం ఇది. ప్రధాని మోడీ కలలు కన్న స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛందంగా భాగమైన పల్లె ఇది. ప్రతి ఇంట్లో 2 చెత్త డబ్బాలుంటాయి. ఒక దాంట్లో తడి చెత్త, మరో దాంట్లో పొడి చెత్త వేస్తారు. 6,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 6 రకాల ద్వారా చెత్తను సేకరిస్తారు. సాధారణంగా చెత్తను ఏ ఊరి బయటనో పారేస్తారు, నిప్పు పెట్టేస్తారు. కానీ ఇక్కడ అలా చేయరు. ఎందుకంటే చెత్త అనేది బూరుగుపూడి గ్రామస్తుల ఉమ్మడి సంపద. అవును, ఇది వారికి సంపదనే. అందుకే సంపద తయారీ కేంద్రానికి ఆ చెత్తను తరలిస్తారు. ఇంతకీ అక్కడ ఏం చేస్తారో చూడండి. పొడి చెత్తను అమ్మేసి ఆదాయం సమకూర్చుకుంటారు. ఇక తడి చెత్తను వేరువేరు బ్లాకుల్లో పెట్టి అందులో వానపాములతో సేంద్రియ ఎరువు తయారు చేస్తారు. ఇది అమ్మగా వచ్చిన ఆదాయం గ్రామ పంచాయతీ ఖజానాకు జమవుతోంది. ఈ ఆలోచన తన మదిలో మొదలవగానే ఆచరణలో పెట్టారు గ్రామ సర్పంచ్ సూర్యచంద్ర. సేంద్రియ ఎరువులు వాడిన రైతులకు పంట దిగుబడి పెరుగుతోంది. ఒక్క ఆలోచన వల్ల 2 లాభాలొచ్చాయి. 6,000 మంది జనాభా, 1,000 మంది జనాభాకు క్లీన్ అప్ బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 5:30 కల్లా వెళ్ళి ఏ వీధికి ఆ వీధే ఊరంతా తిరిగి సాయంత్రం వరకు మొత్తం ఆ పరిసరాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఇక్కడికి తడి చెత్త, పొడి చెత్తగా 2 వేరువేరుగా చేసి ఇక్కడికి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం జరుగుతుంది. పొడి చెత్తని నెలకు ఒకసారి అమ్మడం వల్ల కూడా ఇక్కడ ఆదాయం రావడం జరుగుతుంది. తడి చెత్తని మనం ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఎండబెట్టి ప్యాండీలు జల్లి అన్నీ చేసి ఇక్కడ వర్మీ కంపోస్ట్ కుండీల్లో వేస్తాం. ఈ షెడ్లో 20 వర్మీ కంపోస్ట్ కుండీలు ఉన్నాయి. 20 వర్మీ కంపోస్ట్ కుండీల్లో కూడా మేము ఈ చెత్త వేయడం జరుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్న బూరుగుపూడి గ్రామం రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ వినూత్న విధానం బూరుగుపూడిని శిక్షణ కేంద్రంగా మార్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇదో చక్కని ప్రాక్టికల్ పాఠం. వివిధ గ్రామాల ప్రజలకు ఇదో చక్కని సందర్శన కేంద్రం. ఈ వర్మి కంపోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్మి బెడ్స్ ఉన్నాయి సార్ ఈ షెడ్లను. ఆ బెడ్లో మనం ముందు కొబ్బరి చెప్పలు పేర్చుకుంటాం సార్ వరుసగా. కొబ్బరి చెప్పలు పేర్చిన తర్వాత ఊర్లో వచ్చినటువంటి చెత్త ఏదైతే ఉందో చెత్తను మనం లేయర్ లేయర్స్ దాంట్లో నింపుకుంటాం సార్. అలాగే ఈ చెత్త ప్లస్ పశువుల నుంచి వచ్చినటువంటి డంగ్ కూడా ఉంటుంది సార్. ఈ రెండు కూడా లేయర్ బై లేయర్ మనం ఆ తొట్టులో ఫిల్ చేసిన తర్వాత దాని మీద వర్మీస్ నుదులుతాం సార్ వానపాములని. ఆ వానపాములు ఇంచుమించుగా మనకి ఒక 40-45 రోజుల్లో మనం వేసినటువంటి చెత్తనంతా కూడా అవి తినేసేసి మనకి వర్మీ రిలీజ్ చేస్తాయి సార్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని గురించి తెలుసుకోవడం కోసం వచ్చామండి. అంటే ఏంటంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా సెపరేట్ చేయాలి, ఈ తడి చెత్త వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేసి తెలుసుకోవడం కోసం వచ్చామండి. ఇక్కడ ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారో అదే విధంగా మా ఊర్లో కూడా తయారు చేస్తాం సార్. అందుకే చూడండి, ఇదంతా నేర్చుకోవడం కోసం ట్రైనింగ్కి వచ్చాం సార్. 1600 హౌస్ హోల్డ్స్ నుంచి చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలించి సేగ్రిగేషన్ చేసి సేంద్రియ ఎరువు తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా కుళాయి, ఇంకుడు గుంట, ఇదివరకే ISLs కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులు చాలా చోట్ల మాయమవడం కామన్ అయింది. కానీ ఇక్కడలా కాదు. ఈ గ్రామం కాకినాడ ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామం కూడా. ఎంపీ నిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మరోవైపు గ్రామస్తుల భాగస్వామ్యం, సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతోందంటున్నారు స్థానికులు. వాన నీటిని ఒడిసి పట్టుకోవడానికి ప్రతి ఒక్కరి ప్రయత్నం అభినందనీయం.
ఇంటింటికి ఇంకుడు గుంతలు కనిపిస్తాయి, ఇంటికో నల్లా ఉంది, పచ్చదనం కోసం ఇంటికో మొక్క నాటారు. ఇక ఎంపీ నిధులు, ప్రభుత్వ నిధులు వచ్చినా సరే గ్రామస్తులు శ్రమదానం చేసి అందులో కొంత గ్రామ పంచాయతీకి మిగులుస్తున్నారు. ఇప్పటిదాకా 2 కోట్ల నిధులు మంజూరైతే శ్రమదానంతో రోడ్లేసి 50 లక్షల దాకా మిగిల్చారు. ఇవాళ రాష్ట్రంలోనే ఒక మోడల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇక్కడ గుర్తింపడది పడి మొత్తం 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిర్మించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా గ్రామంలో శిక్షణా కేంద్రంగా కూడా మీకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 31వ తేదీ దాకా 5000 మందికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరుగుదొడ్ల నిర్మాణం పరిశుభ్రత శ్రమధనంలోనే కాదు విద్య ఆరోగ్యానికి పూరుగుపూడి అధిక ప్రాధాన్యతనిస్తోంది. చదువుతో పాటు ఆటల్లోనూ పిల్లలకు సహకరించేందుకు బాలమిత్ర కమిటీలను ఏర్పాటు చేశారు. చదువుతో పాటు విద్యార్థుల పుట్టినరోజు వేడుకలను జరపడం ఈ కమిటీలదే బాధ్యత. మరోవైపు గర్భిణులకు బాలింతలకు పోషకాహారం అందించడానికి అమ్మ కడుపు చల్లగా అంటూ ఈ ఊళ్ళో ఏర్పాటు చేసిన కేంద్రం కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కేంద్రం ద్వారా సీజనల్ ఫ్రూట్స్, ఫ్రెష్ కూరగాయలను అందించి ఆరోగ్యం కాపాడటంలో తమ వంతు సహాయం అందిస్తారు. దీంతో మాతా శిశు మరణాలకు బ్రేక్ పడింది. ఇక్కడ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు 5 ఖర్జూరం పిక్కల వేడిసాలగుండ క్యారెట్ బీట్రూట్ పాలు గుడ్డు రోజుకి అంగన్వాడీ సెంటర్లో ఇస్తారండి. సీజనల్ ఫ్రూట్ ఇస్తారండి. ఈ న్యూట్రియన్ గార్డెన్లో పండిన సీజనల్ ఫ్రూట్ ఇస్తారండి. బాలింతలుగా ఉన్నప్పుడు గుడ్డు పాలు ఆకుకూరలు ఇవన్నీ ఇస్తారండి. ఇక్కడ చాలా బాగుందండి ఇలా చేయడం. ఇంకా ఏ గ్రామంలో చేయరండి ఇలాగా మా ఊరు సర్పంచ్ గారు సూర్యచంద్ర గారు వాళ్ళు ఇలా జరుగుతుందండి. చాలా హ్యాపీగా ఉందండి మాకు. మహిళల సాధికారత కూడా ఊరుగుపూడి ప్రాధాన్యతనిస్తోంది. ఊళ్ళో నిర్మిస్తున్న ఎంటర్ప్రెన్యూర్ ఎంపవర్మెంట్ సెంటర్ కాంప్లెక్స్ ద్వారా 500 మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి లభించబోతోంది. తిరుబండారాలను ఇక్కడే తయారు చేసి హైజీనిక్ ఫుడ్ ను వివిధ ప్రాంతాల్లో విక్రయించే అవకాశం ఉంది. దీనివల్ల మహిళల సంపాదన పెరిగే అవకాశం ఉంది. సర్పంచ్ గారు సూర్యచంద్ర గారు కర్నూలు తీసుకెళ్లారు. అక్కడ మహిళలు ఎలాగ అభివృద్ధి చెందారో, చంద్రబాబు నాయుడు ఆయన ఎలా అభివృద్ధి చేశారు అన్న దానికని మమ్మల్ని కర్నూలు తీసుకెళ్లారండి. అక్కడ పాలకోవా తయారీ అని వెళ్ళి మేము చూసాం అక్కడ. అందుకని ప్రతి డ్వాక్రా మహిళ కూడా మేము ఇవన్నీ చేసి మా బూర్పూడి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మా బూర్పూడి గ్రామాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని మేము అనుకుంటున్నామండి. మేమందరం కూడా ఈ స్వచ్ఛ బూర్పూడిని ఇంకా జయం పైకి తీసుకురావాలని, ఆడవాళ్ళందరికీ ఖాళీ లేకుండా తినుబండారాలన్నీ ఇక్కడ పెట్టాలని, ఈ బూరుపూడి ఈ హైవే రోడ్డులో అందరూ కొనుక్కుని పట్టుకెళ్ళి తినాలని ఈ తినుబండారాలు మేము తయారు చేస్తాము. మాకు అన్నీ తయారు చేయాలని ఆశ ఉంది. ప్రతి మహిళ కూడా 10,000 నెలకు సంపాదించాలని అతను ఆశయం నెరవేర్చాలని పట్టుదలతో ఉన్నాడు. మేము కూడా వెనక సాగాలని పట్టుదలతో ఉన్నాం. చెత్తను సంపద మార్గంగా మలుచుకోవడం, శ్రమదానం చేయడం వల్ల బూరుగుపూడి గ్రామ పంచాయతీ స్వయంగా నిధులు సమకూర్చుకుంటోంది. అందుకే వరుసగా 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకుంటోంది. ఇలా వచ్చిన 5 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చనడానికి బూరుగుపూడి గ్రామం నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించుకోవడం దగ్గర నుంచి చెత్త నుంచి సంపాదన సృష్టించుకోవడం వరకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాదు గ్రామ మహిళలందరూ కూడా వ్యాపారవేత్తలుగా నిలవబోతున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని మనం కోరుకుందాం. వీడియో జనసి ప్రసాద్తో తాతాజీ టీవీ 5 రాజమహేంద్రవరం.